మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఏదైనా సరే ఒక బ్రాండెడ్ వస్తువు వాడాలి, ఒక బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ లేదంటే ఒక బ్రాండెడ్ షర్టు, ఒక బ్రాండెడ్ ప్రతిదీ కూడా బ్రాండ్ కావాలి, బ్రాండ్ కావాలి, బ్రాండ్ కావాలి అంటారు. కానీ ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఆ బ్రాండ్కే బ్యాండ్ పడింది కేవలం ఈ 50 రోజులకే. ఇక ఈ లాక్డౌన్ కనుక మరింత పెరిగితే పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మీరు చూస్తున్నారు, కొన్ని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు క్లోజ్ చేసిన షాపింగ్ మాల్స్లో లోపల ఉన్న ఆ బ్రాండెడ్ వస్తువుల పరిస్థితి ఏంటి అని చూస్తూ ఉంటే చాలా అంటే చాలా దయనీయంగా ఉంది. ఓకే, అది ఎంత భారీ నష్టం కలుగుద్ది షాప్ యాజమాన్యానికి, ఇవన్నీ ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది బ్రాండెడ్ వస్తువులు కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకున్న తర్వాత వాటి పరిస్థితి ఎలా ఉంటుంది, అవి ఎంత నాణ్యతతో కూడుకున్నవి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఏదైనా ఒక బ్రాండెడ్ వస్తువు ఎందుకు కొంటాము అంటే ఏళ్ల తరబడి గ్యారంటీ ఇస్తారు. గ్యారంటీలు, వారంటీలు రెండు రకాలు ఉంటాయి ఇందులో మళ్ళీ. అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది కదా ఒక బ్రాండెడ్ వస్తువు, అదే ప్లాట్ఫామ్ వస్తువు, ఎటువంటి కంపెనీ లేని వస్తువు కనుక తీసుకుంటే ఎటువంటి గ్యారంటీ ఉండదనే ఉద్దేశంతో బ్రాండెడ్కి వెళ్తాం. ఎందుకు? షాపింగ్ మాల్స్లో ఖచ్చితంగా బ్రాండెడ్ వస్తువులు ఉంటాయి, లేదంటే ఏ కోటి సెంటర్లోనో రోడ్డు పక్కన కొంటే కనుక ఎటువంటి గ్యారంటీ ఉండదు, 3 రోజులకే పాడైపోతాయి అనుకుంటాం. కానీ ఏడాది మాట దేవుడెరుగు, కేవలం 4 రోజులకే ఈ బ్రాండెడ్ వస్తువుల పరిస్థితి ఎలా అయిపోయింది అనేది ఇప్పుడు కొంతమంది కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కాస్తంత రిలీఫ్ ఇచ్చిన నేపథ్యంలో రోజుకి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇలా షాప్ ఓపెన్ చేసి పెట్టినప్పుడు ఇప్పుడు చాలామంది నిత్యావసరాలకు అత్యవసరాలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంతకు మించి అదనంగా మిగిలిన వస్తువులు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లగ్జరీ ఐటమ్స్ పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఖరీదైన హ్యాండ్ బ్యాగ్లు, ఖరీదైన షోకేస్లు, ఖరీదైన గాజులు, ఖరీదైన బొమ్మలు, ఇటువంటి వాటి ఖరీదైన సూట్ కేసులు, వీటికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ప్రధానంగా లెదర్ వస్తువులు విషయం తీసుకుంటే కనుక ఈ షాపింగ్ మాల్స్లో మీరు చూస్తున్న పరిస్థితి చూస్తే ఇది ఒక కొన్ని కొన్ని చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి, అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఈ వస్తువుల పరిస్థితి ఇలా అయిపోయింది, ఎప్పటివరకు మనం బ్రాండెడ్ అనుకున్నాం, చాలా నాణ్యమైన వస్తువులు అనుకున్నాం, విదేశీ వస్తువులు అంటే ఇంకా మోజుగా కొనేసాం, ఆ విదేశీ వస్తువుల పరిస్థితి ఇది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని కొన్ని ఇలాంటి వైరల్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఇప్పుడే కాదు, గతంలో తుఫాన్ వచ్చినప్పుడు ఫోటోలు, లేదంటే గతంలో ఏదో వరదలు వచ్చినప్పుడు తీసిన ఫోటోలు ఇవన్నీ చెప్తారు. ఓకే, ఒకవేళ అదే అయితే ఆ విషయం పక్కన పెడదాం. కానీ ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో ఇన్ని రోజులు ఆ వస్తువులు షాపింగ్ మాల్స్లో ఉంటే ఏమైపోతాయి, ఏ రకంగా బూజు పట్టి పాడైపోతాయి, ఏ రకంగా చందరవందరగా తయారవుతాయి, ఫైనల్గా ఇవి కంపోస్ట్ యార్డ్కి వెళ్ళడమేనా, వీటిని రేపొద్దున మళ్ళీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసి వాటికి షాంపులు సోపులు అద్దేసి వాటికి అందంగా స్ప్రే కొట్టేసి మంచి ఏమన్నా నీట్గా మళ్ళీ తయారు చేసి మనకు అమ్మేస్తారా అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం అంటున్నారు నెటిజన్లు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.